నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డివైఎఫ్ అధ్యక్షులు చాముండేశ్వరి డాబా అధినేత చిమకుర్తి శ్రీనివాసులురెడ్డి జన్మదినం సందర్భంగా బాపూజీ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ వైసీపీ నేత శ్రీహరికోట ప్రసాద్ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి మంచి మనసుతో ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అందరూ శ్రీనివాసులురెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ శ్రీనివాసులురెడ్డి, అర్జున తులసీరామ్, సునీల్, మన్సూర్ నాని తదితరులు పాల్గొన్నారు. అన్నదానం చేయడం జరిగింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇలాగ చేయాలని చెప్పి, మంచి మనసుతో ఇలాగ జరుపుకోవాలని చెప్పి, ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తీసుకుంటున్నాం. మన 50 మంది వృద్ధులు అందరూ కలిసి ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ Thank you.